భాష విషయంలో కూడా, భాష విషయంలో తీన్మార్ న్యూస్ అది, వార్తలు తీన్మార్ వార్తలు కూడా V6 లో వచ్చేటువంటి తీన్మార్ వార్తలు. అది అంకం రవి సారు, నేను ఆ రోజు దామోదర్ అన్న, అంటే నా ఆలోచనకి అంకం రవి సార్ ఆలోచనకి సింక్ అయిపోయింది. అంకం రవి సార్ నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను తీన్మార్ వార్తల రూపంలో తీసుకొచ్చిన ఆ సార్ సలహాలతోటి, ఆ సార్ సూచనలతోటి నిజంగా ఒక క్యారెక్టరైజేషన్ ఇట్లా ఉండాలి న్యూసు అని ఒక ఆలోచనతోటి పూర్తిగా ఆయన పర్యవేక్షణలో తీన్మార్ వార్తలు అనేటి డిజైన్ కావడం జరిగింది. తీన్మార్ వార్తలను డిజైన్ చేసినప్పుడు నిజంగా అదొక సంచలనం, వార్తల్లో ఒక సంచలనం, తెలుగు మీడియా చరిత్రలో అదొక సువర్ణ అధ్యాయం తెలంగాణకి. ఒకానొక సందర్భంలో నేను ఒక ఎగ్జామ్ రాయబోతే, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయబోతే అందులో తీన్మార్ వార్తలు ఏ ఛానల్లో వస్తాయని క్వశ్చన్ అది రా, అంటే అందులో నేను పనిచేస్తున్న వాడిగా నేను చాలా గర్వంగా ఫీల్ అయినా. ఆన్సర్ తెలిసినందుకు కాదు, ఈ క్వశ్చన్ అడిగినందుకు ఫీల్ అయినా, మన క్వశ్చన్ వచ్చినందుకు. అట్లా తీన్మార వార్తలకు గుర్తింపు వచ్చింది. ఆ భాష, ఆ లాంగ్వేజ్, ఆ నారేషన్, ఆ టేకింగ్, ఇదంతా కంప్లీట్గా ప్రజల భాషల్లోకి వచ్చింది. తద్వారా అనివార్యంగా అన్ని ఛానళ్ళు అటువంటి ప్రోగ్రామ్ పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకా అక్కడి వరకు ఒక ట్రెండ్ అయితే, ఆ తర్వాత న్యూస్ పేపర్లను దండాలకు గట్టి, న్యూస్ పేపర్ల ద్వారా కూడా న్యూస్ను పుట్టించవచ్చు, న్యూస్ పేపర్ల ద్వారా కూడా సమాజాన్ని కూర్చుండబెట్టవచ్చు. ఇవాళ మీరు చూస్తే ఈ లైవ్ ప్రతి గ్రామంలో చివరస్థాల కాడ పబ్లిక్ పెట్టుకొని, చాయ్ బండ్ల కాడ, ముసలోళ్ళు గుడిసెల కాడ పెట్టుకొని, రిలయన్స్ ఫోన్లలో పెట్టుకొని ఇప్పుడు లైవ్ చూస్తూ ఉంటారు. సో ఆ రకంగా న్యూస్ని అందించగలిగినాం, ప్రజలకు దగ్గర కాగలిగినాం. సో ఎప్పుడైనా కూడా ప్రజలు అల్టిమేట్గా తమ అభిప్రాయం కనుక న్యూస్లో ప్రతిబింబిస్తే వాళ్ళు ఓన్ చేసుకుంటారు. గదే జరిగింది న్యూస్లో కూడా. అందుకే ప్రజల భాష మన భాష కావాలి, వాడుక భాష వేడుక భాష కావాలని చెప్పేసి అన్నట్టు కాల్ వచ్చి.